స్టాప్ నన్ను తీసుకొచ్చినట్టే ఈయన కూడా తీసుకొచ్చాడా బైరాగాడు లేదమ్మా ఓ పెద్ద రాక్షసుని చంపి మా చిన్నసా ఈవిని కాపాడిండు అర్ధరాజ్యంతో సహా ఈవినిచ్చి పెళ్లి చేద్దామని మహారాజు అనుకుంటుండక రేత్రి రేత్రి తాయితో పోగొట్టుకుని మా చిన్నసా మాయమైపోయిండు ఆయన ఎత్తుకుంటూ ఈవి నాతో పాటు వచ్చిందమ్మా అంతేనమ్మా అక్క ఎహ మీలాంటి గొప్ప వాళ్ళు ఇలాంటి పనులను చేయకూడదు అక్క నన్ను క్షమించు నువ్వు ప్రేమించిన వాడిని నేను కూడా దానికే ఉంది చావగల చెట్టు ఎన్ని కొమ్మలైనా భరిస్తుంది అక్క మీది ఎంత విశాల హృదయం అక్క సరే కానీ ఈ అమ్మ ఎవరు దీన్ని అడిగారు మిరియం అని మిరియమే నా కాబోయే పెళ్ళం రాజసింహుల వారిని నాలుగు రోజుల్లో పైరా కల్పిస్తారట అలాగా అవునమ్మా ఈ లోగా వారిని ఎట్టయినా సరే విడిపించాల్సిందే ఆ మాంత్రికుణ్ణి అంతం చేయాలి ఎట్టాగబ్బా మంత్రాసాని మళ్ళీ ఒక ఆట ఆడిస్తాను చూడు ఆ పని మీరు చేశారంటే మిగతా వ్యవహారాన్ని మేము చూసుకుంటాం జీలుంబా ఏమి చేస్తున్నారా భైరవ పూజకు ప్రార్థనమని సమకూరుస్తున్నాను దేశిక బాలా మీ గురుపక్కి అపూర్వమురా అంగనామణి ఏముంటున్నదిరా మీకోసం అంగలారుస్తున్నది దేశిక వైనమే మీకు మూడు ముళ్ళు వేయాలని ముచ్చట పడుతున్నది ఆమె మూడు ముళ్ళు వేయడమేమిరా అది ఆమె దేశాచారమట దేశిక ఇంకా నువ్వు ఏమేమో చెప్పినది మిమ్మల్ని తీసుకురమ్మని మమ్మల్ని పంపినది పదండి మాంత్రికుడు వధింపబడకపోతే ఏం చేసినట్టే చూస్తున్నారు దగ్గర పడతాయి ఈలోగా మాంత్రికుడు వధింపబడకపోతే మహారాణికి శాశ్వత శిలారూపం తప్పదు వెళ్ళిన చిరంజీవి వైనం తెలియలేదు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు కర్తవ్యమేమిటి గుర్దేవా చింతించకండి మహాప్రభు అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు చేయవలసిన మానవ ప్రయత్నాలన్నీ చేశాం ఇంకా భగవంతుని మీద భారం వేసి ప్రార్థించడం కన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు ప్రభు గారు మా గురువులు వచ్చారు అలక వచ్చిందా చిలకల కొలికి చాలా మరి ఎంతసేపటికి నీకు ఆ మంటారా గొడవలే కాని నా ఊరికి ఏమైనా ఉందా ఈ దిక్కుమాలి ఇంట్లో బిక్కు బిక్కుమంటూ ఒంటరిగా ఉండలేక చస్తున్నాను ఇదిగో ఇట్లా ఉంటే పెళ్లి చేసుకో లేకపోతే నేను పంపించి అంది వచ్చిన స్వర్గాన్ని అందుకోమని ఆడదాని ఎవరైనా వదులుకుంటారంటే వివాహమే చేసుకుంటాం దిగులు తీర్చి నీ వలపు తీర్థంలో జలకాలాడతాము ఇదిగో సరే ఆడతావో మునుగుతావో ఇప్పుడే చెప్తున్నా పెళ్లి మాత్రం మా ఆచారంలోనే జరగాల గురువమ్మ గారు మీరు చెప్పిన ప్రకారము మా గురువు గారి స్నానాదులు చేయించి అలంకరించి తీసుకొచ్చి తిని కూర్చోండి కూర్చోండి మీరు కోరిన ప్రకారం కళ్ళ గంటలు కడుతున్నాం కట్టండి కట్టండి అయిందా అయింది స్వామి ముక్కు మూసుకోండి ఇప్పుడు నేను చెప్పిన మంత్రం జపించండి వివాహ పునాస్తి సాయి వివాహ ఈ మంత్రాన్ని రోజు 10,000 సార్లు జపించాలా అబ్బాని రోజుకు 10,000 సార్లు ఇంకో మాట ఈ మంత్రాన్ని జపించేటప్పుడు ఆ చేతిలో ఉండే మంత్రదండం గాని గమనాలు గాని మరి ఏమి ఉండకూడదు అదంతే జీలుంబా దీనిది నీవే భద్రం కోరు వల్లే వల్లే జపించండి నివాక పునాస్తి సాయి లివాక కుణాస్తి 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 సాయి ఓం కటుబక కరాలి చిన్నసా ఎవరు తప్పక నీకు ఇప్పుడు తెలియదే ఇది ఆ కొమ్మనసా ఆ తాయికి కట్టి ఆ
పోతను అధ్యయనం చేసిన తబ్బ తర్వాత నేను పుల్కేజీని పుల్కేజీ అవును సార్యా ఏమిటి విషయం అదంతా ప్రవచ్చుతాను కానీ ఇతను ఎవరు ఆయన నేను మీ దాసురాలిని వాసని మీరంతా ఇక్కడికి ఎలా వచ్చారు ఆ కథ అంతా తర్వాత చెప్తా మీ తల్లి గారి గడువు ఈ ఆటకి మూడే రోజులు వచ్చింది సామె మూడే రోజులు భగవంతుడు నన్ను ఎందుకు ఇలా అజ్ఞానంలో పడేశావు ఈ మూడు రోజుల్లో ఆ మాంత్రికుడు ఉండే తావు తెలుసుకునేది ఎలా వాణ్ణి వదిలించటం ఎలా నా మాతృమూర్తికి శాప విమోచనం కలిగించటం ఎలా అదేమి బెంగట్టుకోకొచ్చిన సామె ఇప్పుడు మనం ఉండేది మాంత్రిక గుహలనే పద నీ చెప్తా చెప్పిందంత గ్యాప్ ఉందా చిన్నసామె ఇది పట్టుకుంటే తలుచుకున్న చోటకి తీసుకెళ్తది నాడి ప్రాణాలు అంతరిక్ష భవనంలో మూడో భాగంలో ఉన్న ఆరని జ్యోతిలో ఉందంట అలాగే ఆడి శక్తులన్నీ ఆడి పళ్ళల్లో ఉన్నాయట చిన్నసామె ఎల్లరే చిన్నసామె రాజా త్వరగా వెళ్ళండి మీరు వచ్చేదాకా ఈ మాంత్రికుని కదలకుండా మేం చూసుకుంటాం అలాగే thank you.
పెళ్లి పెళ్ళేని మనకి ఈ పెళ్లి చేశారా? నన్ను ఈ మాంత్రికుడు బంధించి తన ప్రాణాలను మోయడానికి నన్ను శిలగా మార్చాడు. ఈనాటికి నీ వల్ల నాకు శాప విముక్తి లభించింది. నీకు చేయదగిన సహాయం ఏదైనా కలదేని తెలుపుము. చేసి కృతార్థురాలనయ్యదని. ధన్యుని అనంగరేఖ, నన్ను నా వారిని నా తల్లిదండ్రుల వద్దకు చేర్చు. అవశ్యం. రాజా,
కన్న తల్లి కోసం ఎన్ని కష్టాలు పడ్డావు తండ్రి. మహారాజా, రాయి వలనే రత్నం, కష్టాల వలనే మానవుడు రాణిస్తారంట. అందరు రాజకుమారులాగా రాగభోగాల్లో మునిగి తేలకుండా కత్తి పట్టినందుకు కర్తవ్యాన్ని నెరవేర్చిన వీరుడై రాజసింహుడైనాడు. ఆ చంద్ర తారార్థం నిలిచే ఖ్యాతిగాంచాడు. అంతా తమ ఆశీర్వాద బలం కాదు నాయన, నీ కన్న తల్లిదండ్రుల పూజా బలం. అంతేకాదు మహారాజా, ఇద్దరు సొక్కల్లాని పాదం వదిలేసుకొచ్చాడు. అవునా రాజా? అమ్మ, ఈమె మాట ఆమె వాదు. ఇంకా అడిచేందుకు శుభాడతానే. శుభం అంతా పరమేశ్వరుడి కృప. ఇన్నాళ్లకు మా కళను ఫలించి వంశోద్ధారకుడు ఉదయించి మహాపండితులారా, చిరంజీవి జాతకాన్ని పరిశీలించి భవిష్యత్తు తెలియచేయండి. అలాగే శ్రేష్